Hi, friends. అందరు నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి సో చాలామందికి తెలిసిన పథకం ఏకైక పథకం పిఎం కెషన్ ఒకటే అని అనుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నో పథకాలు ఇస్తుంది ఈ శ్రమ కార్డ్ ద్వారా అలాగే సుఖనీయోజనని ఇలా చాలా పథకాల వివరాలు ఉన్నాయన్నమాట దానికి సంబంధించి అమౌంట్లో అయితే ఇటీవల విడుదల చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేవైతే ఈ వీడియోలు చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ వివరాలు మీకు తెలియాలనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్ లేకనైతే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వచ్చే స్కీమ్స్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు వివరాలకు వచ్చినట్లయితే అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జనవరి ఒకటో తారీఖున పిఎం కిసాన్ అమౌంట్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది చాలామంది కొన్ని రకరకాల కారణాల వల్ల ఆ అమౌంట్ అయితే కొంతమంది రాలేదు దానికి గల వీడియో కూడా చేశాను అయితే ఈసారి మనకు ఈ శ్రమ్ కార్డు అయితే ఏదో ఉంటుందో ఆ కార్డు ద్వారా అమౌంట్ కూడా విడుదల చేస్తుంది కేంద్ర సర్కారు పాటుగా సుకన్య యోజన అలాగే మహిళలు కూడా మాతృవందన యోజన ఈ పథకాన్ని అమౌంట్లు అయితే విడుదల చేసింది ఇటీవల కేంద్ర సర్కారు దాని సంబంధించిన వివరాలు చూసినట్లయితే కేంద్రం ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ పథకాన్ని విస్తరించేందుకు గాను రెడీ అవుతుందట మహిళలకు తొలి కానుపు వరకే ఈ పథకం వర్తిస్తుండగా రెండో కానుపు కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ స్కీమ్ ద్వారా మహిళలకు మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి అయితే రెండో కానుపులో కూడా ఆర్సిస్ పుడితేనే ఈ పథకానికి రెండోసారి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా ఇటీవలే ఆమె సమాచారం అయితే అందుతూ ఉందన్నమాట అయితే చూస్తున్నాం కదా అలాగే ఈ శ్రమ్ కార్డు ద్వారా అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా మనకైతే ఖాతాలో వస్తుందన్నమాట ఎవరైతే కార్మికులు ఉంటారో వారికి అలాగే మనకు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే పథకానికి ఆల్రెడీ ఉందన్నమాట ఈ పథకం అయితే ఈ అమౌంట్ ఎవరికి వేస్తారు అని మెయిన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే తొలి కానుపు మహిళలు ఉంటారో వారికి విడతల వారీగా ఐదు వేల రూపాయలు అయితే వేస్తుందట అయితే ఈసారి రెండో కానుపు కూడా మహిళలు కనుక పుట్టినట్లయితే ఆడపిల్ల పుట్టినట్లయితే ఖచ్చితంగా మరోసారి ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అంటే పదివేల రూపాయలు అయితే మీ ఖాతాలోకి వస్తాయి అయితే దీనికి సంబంధించి ఇంకా సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి అమౌంట్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు ఇంకా వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరందరూ మన ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లని అయితే యాక్టివేట్ చేసుకుంటుకోండి కేంద్ర ప్రభుత్వం ఏ చిన్న స్కీమ్ వివరాలు విడుదల చేసిన వ్యక్తి